ఫ్రెండ్స్, నా కిచెన్ ఇది. సో చాలా క్యాజువల్గా ఉంటుంది. నేను లాట్ ఆఫ్ ప్యాన్స్ వాడతాను, ఫ్రైయింగ్ ప్యాన్స్ వాడుతూ ఉంటాను అన్నమాట. అవన్నీ ఇంకా షెల్ఫ్లో కూడా ఖాళీ లేదు, అందుకని అలా పెట్టేశాము. మీకు కనిపిస్తూ ఉన్నాయనుకుంటాను. ఇది క్లీన్ చేసిన తర్వాత ప్లేట్స్ అవి రెగ్యులర్గా వాడేదానికి పెట్టుకునేవన్నమాట ఇవి, స్టాండ్. సో చిన్న వాషింగ్ ఏరియా బయట ఉంది, కానీ మా వాళ్ళు ఇక్కడే యూజ్ చేస్తూ ఉంటారు. సింక్ చాలా క్లీన్గా ఉంది కదా, ఒక మార్నింగ్ మార్నింగ్ కాబట్టి ఉంది. మామూలుగా అయితే ఫుల్గా వెజల్స్ ఉంటాయి ఆఫ్టర్నూన్ వరకు. సో ఇది వచ్చేసి మామూలు మీకు తెలుసు కదా, పప్పులు ఉప్పు అవి అంతా. సో ఇవి నేను మీకు కొన్ని స్పెషల్వి చూపిస్తాను. నాకు ఇలాంటి బుజ్జిబుజ్జి ప్యాన్స్ చాలా ఇష్టం అన్నమాట. ఇవన్నీ మీకు తర్వాత చూపిస్తాను, సర్వింగ్ ప్యాన్స్ ఇవి. సో నథింగ్ స్పెషల్, ఇంకంతా మామూలు మనం వాడుకునేవన్నమాట. నైఫ్ సెట్ పక్కనే పెట్టుకొని ఉంటాను, కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ఏఎంసి వెజల్స్ మీకు తెలుసు కదా, జనరల్గా నేను వండేటప్పుడు ఇవి వాడతానమాట. సర్వెంట్స్ చేతికైతే ఇవ్వను. ఈరోజు మీకు మష్రూమ్ కర్రీ చూపిస్తాను. సో మష్రూమ్స్ అన్ని కట్ చేసి పెట్టుకొని ఉన్నాను, తర్వాత చూపిస్తాను మీకు. నేను చెప్పాను కదా, నేను కాఫీ ప్రియురాలిని, చాలా ఇష్టంగా తాగుతాను. కానీ రోజుకి 2 కప్సే తాగుతాను, ఎక్కువ మాత్రం తాగను. ఒకసారి టీ తీసుకుంటాను, చాలా ఇష్టంగా తాగుతాను. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే, సో మీకు చూపిస్తాను కూడా. చూడండి, ఇది వచ్చేసి స్టార్ బక్స్ కాఫీ. మీకు తెలిసే ఉంటుంది చాలామందికి స్టార్ బక్స్ గురించి. సో నేను దాని నుంచి ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ వాడుతూ ఉంటాను. ఇది ఫ్రెంచ్ రోస్ట్ అన్నమాట, డీప్ రోస్ట్ చేసిన కాఫీ పౌడరు. సో ఇది కొంచెం వేస్తాను. అలానే ఏంటి అంటే ఫిల్టర్ కాఫీ పొడి కూడా కొంచెం వేస్తానన్నమాట. తర్వాత దాంట్లో మళ్ళీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా కొంచెం వేస్తాను, తర్వాత చూపిస్తాను మీకు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికి తోడు ఏంటి అంటే, ఇది వేస్తాం కదా, ఆ స్మెల్ అరోమా చాలా బాగుంటుంది. అంటే మీరు కొంచెం ఒక పించ్ వేస్తే కూడా ఇల్లంతా వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ వాసనకే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా ఇష్టము. నేను చేసి చూపిస్తాను మీకు ఇది. సో ఇక్కడంతా మీకు ప్లాస్టిక్ బాక్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో కానీ అటువైపు మాత్రం అన్ని గ్లాస్ పెట్టానమ్మా. ఆ ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కదా, ఫ్రీక్వెంట్గా మనం రోజు వాడే వాటిలకి గ్లాస్ పెట్టానమాట. ఇటువైపు అంటే గ్లాస్ అంటే మెయింటైన్ చేయడం చాలా ఈజీ, చాలా కష్టం, ఊరికే పగలేస్తారు. అందుకనేసి ఇటువైపు మాత్రం ప్లాస్టిక్కే పెట్టున్నాను. ఇకపోతే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. మామూలుగా ఇంత చిన్న గ్లాసులు పెట్టుకొని ఉంటాను నేను. మీరు అనుకోవచ్చు ఇదేంటి మేడం, డ్రింక్ తీసుకునే గ్లాసెస్ కదా అని చెప్పేసి, కానీ కాదమ్మా, నేను దీంట్లో జ్యూస్ తాగుతాను, ఒక స్పెషల్ జ్యూస్. అది కూడా మీకు చూపిస్తాను, అందుకని ఇది సపరేట్గా చూపిస్తున్నాను అన్నమాట. ఇకపోతే మీకు ఇక్కడ ఫెమిలియర్వి చాలానే ఉంటాయి. ఇది స్పెషల్గా జ్యూస్ చేసుకునేదానికి, మా స్మూతీలు అవి చేసుకునేదానికి. ఇది మామూలు రైస్ కుక్కరు, ఇది మామూలు మిక్సీ, ఇది ఇది గ్రైండరు. ఇవన్నీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఏంటి అంటే స్పెషల్గా జ్యూసెస్కి, స్మూతీకి అన్నమాట. కొంచెం మిక్సీలా కూడా వాడుకోవచ్చు, కానీ స్పెషల్గా దానికోసం అన్నట్టు అనమాట, ఏదైనా కానీ. ఇకపోతే ఇది ఇన్స్టెంట్ పాట్. సో దీంట్లో మనం బిర్యానీ కూడా చేసుకోవచ్చు మామూలుగా. సో అన్నీ మీకు ఇచ్చుంటారనమాట, సాల్ట్ చేసుకునేదానికి, బీన్స్కి, మీట్కి, పౌల్ట్రీకి, సూపు, రైస్, ఇలా డిఫరెంట్ బటన్స్ ఉంటాయి. జస్ట్ మనం చేసేసి బటన్ ఆన్ చేసేసేయడం ఏమన్నారు అంటే, రైస్ కుక్కర్ కొంచెం వేరే ఉంటుంది. ఇది రైస్ కుక్కర్ లాగే ఉంటుంది, కానీ ఇంకా అడ్వాన్స్డ్ అన్నమాట. చాలా చాలా ఈజీ. ఎవరైనా కానీ అంటే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా కొంచెం ఒక 20% వంట వస్తే కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు, సూప్స్ చేసుకోవచ్చు. ఒక 4-5 మెంబర్స్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందిమా. ఒకళ్ళు ఇద్దరు ఉండే వాళ్ళకైతే ఇంకా చిన్నవి కూడా ఉంటాయి. సో స్మాల్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది.
ఇంకా చాలా ఉంది కానీ కిచెన్ ఎక్విప్మెంట్ ఇంకా అంత లోపలంతా ఉందమ్మా, ఇంకోసారి చూపిస్తాను. ఇకపోతే ఏంటి అంటే ఈరోజు ఒక మంచి కాఫీ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇప్పుడు కాఫీ, స్పెషల్ కాఫీ, నా కాఫీ ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. సో ఈరోజు మేము చాలామంది ఉన్నాము ఇంట్లో, 6-7 మంది ఉన్నాము కాబట్టి ఒక 4 చిన్న గ్లాసులు పాలు తీసుకున్నానమ్మా దీంతో. సో 1.5 గ్లాస్ వాటర్ పోసానన్నమాట. వాటర్ పోయకుండా చిక్కగా కాఫీ చేసుకుంటే అస్సలు బాగుండదు కాబట్టి దీంట్లో చూడండి, దీనికి తగ్గట్టుగా నేను చిన్న స్పూన్ పెట్టుకొని ఉన్నాను. ఈ కాఫీ పొడిని 4 స్పూన్లు వేసాను. అలానే నేను చెప్పాను కదా స్టార్ బక్స్ అని చెప్పేసి, ఫ్రెంచ్ రోస్ట్ ఫ్లేవర్ అన్నమాట, దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మా చిన్న స్పూన్, మీరు పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ వేస్తే సరిపోతుంది, మీకు కనిపిస్తుంది కదా స్పూన్ కూడా. సో మీకు ఇలాంటివి చాలా ఇస్తారు, ఒక ప్యాక్ కొన్నారు అంటే ఆల్మోస్ట్ 30 ఉంటాయన్నమాట. సో మొత్తం మనం ఇలానే కూడా పెట్టుకొని కాఫీ మేకర్లో చేసుకోవచ్చు, కాఫీ మేకర్ లేకపోతే మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని బాగా బాయిల్ చేయాలి, ఇంకా అదే మరుగుతుందిలేండి. సో ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో షుగర్ వేస్తాను. షుగర్ దీనికి ఎక్కువ వేయకూడదమ్మా, వేస్తే టేస్ట్ ఉండదు. దీనికనే కాదు ఏ కాఫీ కూడా మీరు తీయగా తాగారు అంటే కాఫీ ఫ్లేవర్ అసలు తెలియదు అన్నమాట, కాబట్టి ఎంత లిమిటెడ్గా ఉంటే అంత బాగుంటుంది. సో మేము 6 పర్సన్స్ కాబట్టి చిన్న స్పూన్తో 6 స్పూన్స్ వేస్తున్నాను. మీరు ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది. కానీ అలానే దీంట్లో కొంచెం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా వేస్తున్నాను అమ్మా, ఎక్కువ కాదు, జస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. సో మీకు మంచి కలర్ వస్తుంది అన్నమాట దీనికి. సో ఇది ఒక చిన్న డబ్బాలో, అంటే ఓ స్మెల్ పోకుండా ఒక చిన్న డబ్బాలో పెట్టి పెడితే సరిపోతుంది ఇది. చాలా మంచి వాసన వస్తుందిమా. సో మీ కెమెరాలకు తెలీదు వాసన, మీరు చేసుకొని చూడండి చక్కగా తెలుస్తుంది. మీకు పెద్దగా కలర్ కనిపించదుమా, అందుకనే కలర్ కోసమే నేను ఇన్స్టెంట్ పౌడర్ వేసానమాట. కానీ మీకు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, ఆ కాఫీ అరోమా మీకు చాలా బాగా తెలుస్తుంది. సో అయిపోయింది మా కాఫీ, నేనైతే ఫస్ట్ తీసేసుకుంటున్నాను. సో నా కాఫీ రెడీ అయిపోయింది, గెస్ట్లు కూడా చేసి పెట్టేస్తున్నాను కాఫీ. సో ఇది మా నా కిచెన్ టూరు. టూర్ ఏం కాదు కానీ చిన్న కిచెన్ చూపించాను. కిచెన్లో ఎక్విప్మెంట్ మనం ఎలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది, సో సర్వింగ్కి ఎలాంటి బౌల్స్ అయితే బాగుంటాయి అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను అమ్మా. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను, నమస్తే.